కుండలి కార్యక్రమానికి స్వాగతం మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుదపరి నాగరాజ్ గారు వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయగలరు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ మొదటగా కాలర్ నార్ గురుగారు కర్నూలు నుంచి సత్యనారాయణ గారు నమస్కారం అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మరొకసారి చెప్పండి मूर्ति अब जन्म लग्न इकड़ जन्मजातक लग्न वृषभ लग्न राशि धनस्स राशि नक्षत्र मूला नक्षत्र नालुगो पाद वास्तवा संवत्सर जन्म शनि चाला जाग्रत उ प्राण संकट जगह आश्चर्य पोल्सा अवसर चला केयरफुल इधी मूला नक्षत्रा की संबंधी जन्म शनि जो अच्छे शनि इकड़ भाग्य राशि शनि बाने కానీ ఇక్కడ జాతక రీత్యా ఇంకొక విషయం ఏమిటంటే కుజుడు శుక్రుడు కలిసి మూడో స్థానంలో ఉన్నారు నాలుగో స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు కుటుంబ పంచమాధిపతి వేయంలో ఉన్నాడు ఇక్కడ జరుగుతున్నటువంటి మహాదశ చంద్ర మహాదశ ఈ చంద్రుడు రాహుతో కూడా కలిసి ఇక్కడ జాతకంలో అష్టమ స్థితిని పొంది ఉన్నది ఇది అంత మంచిది కాదు ఇకపోతే ఈ మూలా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఈ కేతు రెండో స్థానంలో అందులో కూడా గురువు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మూలా నక్షత్రానికి అధిపతైనటువంటి కేతు కాబట్టి కేతు గణపతి ఆధీనంలో ఉంటాడు కాబట్టి గణపతి ఆధీనంలో ఉన్నటువంటి కేతు యొక్క నక్షత్రంలో జన్మించినందువల్న తప్పకుండా గణపతిని ఆరాధన చేసుకోవాలి ఇంకపోతే వ్యాపారానికి సంబంధించినంత వరకు బుధుడి వేయంలో ఉన్నాడు కానీ ఇక్కడ దశమాధిపతి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వృత్తి రీత్యా ఏదైనా ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది లేదా తండ్రికి సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని ఫాలో అప్ చేస్తే బాగుంటుంది మరొక కాల్ ఉన్నారు గురు గారు వైజాగ్ నుంచి శ్రీశ గారు నమస్కారం అండి నమస్తే మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెప్పన్నమ్మ 9/11 2012 అండి 9వ తేదీ 11వ నెల 2012 लग्न मकर लग्न राशि सिंह राशि नक्षत्र पुब्बा नक्षत्र पूर्व फल्गुनी नक्षत्र मूडव भाव జన్మ లగ్నం నుంచి తీసుకున్నట్లయితే విద్యా స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కుజ దోషం అవుతుంది ఈ కుజ దోషం వల్ల ఇబ్బంది కలుగుతుందమ్మ దానివల్లనే విద్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విద్యకు సంబంధించి మాతృ స్థానాధిపతి కూడా అధిపతి కూడా ఆయనే కాబట్టి లాభాధిపతి మాతృ స్థానాధిపతి కూడా ఈ కుజుడే కాబట్టి 12వ ఇంట్లో మిత్ర రాశిలో ఉన్నాడు కానీ శుభగ్రహ దృష్టి దాని మీద లేదు శని ఉచ్చ స్థితిని కలిగి ఉండి అక్కడ తన మూడో దృష్టితో చూస్తూ ఉన్నాడు కుజుడి 12వ స్థానాన్ని కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ జన్మ జాతక రీత్యా రెండు గ్రహాల నిచ్చెనలో ఉన్నాయి శుక్రుడు రవి శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు శాస మహాపురుష యోగం ఉన్నది బానే ఉన్నది కానీ సప్తమాధిపతి చంద్రుడు కూడా అష్టమ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సంబంధంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి ఇక్కడ ఈ జన్మ జాతక రీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతున్నది 2022 వరకు కూడా ఈ శుక్రుడు 10వ ఇంట్లో నీచ స్థితిని పొంది ఉన్నందువలన స్వల్పమైనటువంటి ఇబ్బందులే తప్ప పెద్ద ఇబ్బందులేమీ లేవనే చెప్పాలి కానీ ఈ కుజ దోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధన చేసుకోవాలండి ఆ అబ్బాయికి స్వామి వారి యొక్క మంత్రాన్ని నేర్పించినట్లయితే చిన్నవాడే కాదని చెప్పును కానీ గుడికి తీసుకెళ్లి చిన్నగా లక్ష్మీ నరసింహ స్వామి మంత్రాన్ని నేర్పించినట్లయితే తప్పకుండా అతనికి ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి దోషము మాతృ స్థానానికి సంబంధించినటువంటి దోషము తగ్గేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి కాలనార్ గురు గారు రామచంద్రరావు గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నమస్తే మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి అండి
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10 1963. సమయం? మధ్యాహ్నం 12:50. ఎక్కడ పుట్టారండి? కాకినాడ. గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్, రామచంద్రరావు గారు చెప్పండి సార్. నమస్తే గురుగారు. నమస్తే సార్. గురుగారు, నాకు ఐదేళ్ళ నుంచి అసలు బాగుండట్లేదు. ముఖ్యంగా రెండేళ్ళ నుంచి అసలు బాగుండట్లేదు. ఉద్యోగం కూడా 9 మంత్స్ నుంచి లేదు. ఓకే, ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాము? ఇక్కడ మీ జన్మ లగ్నంలో, ఈ జాతకంలో గ్రహాలు చాలా వరకు స్వస్థానాల్లో ఉన్నాయి. శని లగ్నంలో, మకర లగ్నంలో స్వస్థానం శాస మహాపురుష యోగం, పరాక్రమ స్థానంలో గురు. అలాగే మూల త్రికోణంలో రాహు 6వ ఇంట్లో, 9వ ఇంట్లో లక్ష్మీ స్థానంలో బుధుడు, 10వ ఇంట్లో శుక్రుడు మాలవ్య మహాపురుష యోగంలో, ఏకాదశిలో కుజుడు. పంచగ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి. ఒక రవి మాత్రమే నీచంలో, చంద్రుడు కేతువుతో ఉన్నటువంటి జాతకం. సప్తమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు కేతువుతో చేరి ఉన్నందువలన ఈ సప్తమ అంటే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానంలో మీ జన్మజాతక రీత్యా ఇక్కడ శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ రవి కూడా ఉన్నందువలన, కొంత అష్టమాధిపతి ఉన్నందువలన వృత్తిలో, మనం చేసే పనిలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి మహాదశ, రాహు మహాదశ 2027 వరకు కూడా ఉన్నది. ఈ రాహు 6వ ఇంట్లో మూల త్రికోణంలో ఉన్నాడు. ఇక్కడ మీకు ఎవరు ఏంటో తెలియజేస్తాడు, ధనం విలువ తెలియజేస్తాడు. ఇంట్లో సంతానం కావచ్చు, భార్య కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అనతములు కావచ్చు, ఎవరు ఎలాంటి స్థితిని పొంది ఉన్నారు, ఎవరి మనస్తత్వం ఏంటి, ఎవరితో ఎలా ఉండవచ్చు, ఇవన్నీ మీకు నేర్పిస్తాడు. ఇంట్లో వాళ్ళే కాదు, బయట ప్రపంచంలో మీరు చేసేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో సహా. అయితే ఇక్కడ మీది మూలా నక్షత్రం అయింది. 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం వలన మీరు ఇబ్బందులు పడటానికి గల కారణం. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తూ ఎక్కడైనా ఆవుగని మీకు ఉన్నట్లయితే, అంటే గుడి దగ్గర కానీ ఎక్కడైనా గోమాతను సేవించడం ద్వారా, గోవుకి ప్రదక్షిణ చేయటం, గోవుకి కొంత ఆహారాన్ని అందించడం లాంటిది చేస్తే కొంతలో కొంత మేలు జరిగేదానికి అవకాశం ఉంటుంది సార్. మరి కాల్ ఉన్నారు గురుగారు. వరంగల్ నుంచి కృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/01/22. ఇయర్ చెప్పండి. 1988. సమయం? 23:54. ఎక్కడ పుట్టారండి? వరంగల్ండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి కృష్ణ గారు. నమస్తే కృష్ణ గారు, చెప్పండి. కొంచెం ఇక్కడ మీ జన్మ లగ్నం మేష లగ్నం, అలాగే మీ రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో ఉన్నాడు. మీ జన్మజాతక రీత్యా జాతకంలో కుచదోషం కూడా ఉంది. ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, కానీ మీ మీద మీకు నమ్మకం లేకపోవటానికి మీరు కృషి చేసినా కూడా ఒక స్థితిలో చేజార్చుకుంటారన్నమాట. ఇంకా నేను ఎంతసేపు కష్టపడాలన్నటువంటి తత్వమే వస్తుంది తప్ప, నేను కష్టపడితే ఫలితం వస్తుంది అన్నది మాత్రం మర్చిపోతాం. ఇక్కడ ఇబ్బంది ఉన్నది. తర్వాత ఈ జన్మజాతకంలో సప్తమ చంద్రుడు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా 4వ స్థానాధిపతి. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, శని అందులో కూడా చక్కగా ఉన్నాడు. బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది 2018 ఫిబ్రవరి వరకు కూడా. ఈ బుధుడు నీకు పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, మీ యొక్క కృషి ఫలితం అనేటువంటిది మీకు ఇచ్చేదానికి కారణం గురువు అనుగ్రహం. రేపు సెప్టెంబర్ నుంచి ఉంటుంది, తప్పకుండా సెప్టెంబర్ నుంచి ప్రయత్నం చేయండి. ఉద్యోగ సంబంధంగా నేను కోరుకున్న ఉద్యోగం రావాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నేను కూడా కోరుకుంటాను, ఏమని చాలా గొప్ప స్థితిలో ఉండాలనో, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని చాలామంది కలలు అంటారు. కానీ అందరూ అవ్వలేరు. ఎవరు దానికి తగ్గ కృషి చేస్తారో, ఆ కృషి కూడా ఎవరికి అదృష్టం ఉంటుందో అది జరుగుతుంది. అంతే తప్ప ఏదో ఒక ఉద్యోగం వస్తుందని చెప్పారు, నేను కోరుకున్నది రాలేదని మాత్రం అనగద్దు. ఎందుకంటే ఇలా తిక్క క్వశ్చన్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణ, నిన్న అనట్లేదు, అందరి గురించి చెప్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు మీకు నేను చెప్తున్నదే వాదన, నేను చెప్పినంత మాత్రం జరగదు, గుర్తుపెట్టుకోండి. గురుగారు మీరు చెప్తే అయిపోద్దంట, ఎవరు చెప్పారు? అలా చెప్పినోడిని పట్టుకొని పోయి గురుగారు చెప్తే అయిపోద్దంట, ఆయన చెప్తే అవ్వదంటున్నాడు అని చెప్పేసి అవ్వదు. మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో కూడా
ఇప్పుడు నేను ధనయోగం ఉందని చెప్తా అనుకుందాం, బయటికి వెళ్ళినాక ఎవడో 100 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం, దానికి ధనయోగం ఉన్నట్టే. అంతే తప్ప నా అవసరానికి మించి ధనం వస్తుందని అనుకుంటే మాత్రం కష్టం, అది రాదు. దానికి తగ్గ శ్రమ కృషి నిజంగా నువ్వు చేసి ఉండాలి. ఎవడో మాటలు నమ్మి ఎక్కడో డబ్బులు పెట్టి ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే వాడి యొక్క శ్రేయస్సు కోసం మిమ్మల్ని వాడుకుంటాడు. అప్పుడేమైపోతుంది? స్వయంకృత అపరాధ దోషం అవుతుంది. గురుగారు చెప్పారు, మరి నాకు రాలేదు, గురుగారికి ఫీజు ఇచ్చి చెప్పించుకున్నాను అని గురువుగారి మీద తగలాడితే ఏం ఉండదు. తప్పు చేసేది నువ్వు, గురువుగారిని అంటే ఏం ప్రయోజనం? గురువుగారు చెప్పింది ఏది ఉందో దాన్ని ఫాలో చేయాలి, కృషి చేయాలి. రేపు సెప్టెంబర్ తర్వాత ఏ ఉద్యోగం అయితే వస్తుందో ఆ ఉద్యోగం అది చిన్నదా పెద్దదా అనేది ఆలోచించొద్దు. చాలామంది ఆలోచిస్తారు ఏమని, నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. గవర్నమెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది? ఏ విద్యా సంస్థ కూడా నీకు నువ్వు విద్యకు ఉద్యోగానికి అర్హుడవు అని చెప్తుంది తప్ప ఉద్యోగాలు ఇస్తామని ఏ విద్యా సంస్థలు ఎక్కడ చెప్పు. అలాగే ఏ గవర్నమెంటు చెప్పదు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు కూడా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నీ స్థాయికి, నువ్వు చదువుకున్నటువంటి స్థాయికి, నీ జ్ఞానానికి, నీ యొక్క శక్తికి ఏది సూటబుల్లో నీకు తెలుసు బాగా, దానికోసం ఖచ్చితంగా నిలబడవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను మీడియాలోకి రాకముందు ఇక్కడే హైదరాబాద్లో రోడ్ నెంబర్ 13 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో కునాస్ గెస్ట్ హౌస్ అని ఉంటుంది, ఇప్పటికీ ఉంది, వెళ్ళి చూడండి. దాంట్లో కిచెన్ సూపర్వైజర్గా పనిచేశాను 1200 జీతానికి. అంతకుముందు కూడా చెప్పాను, వంట మనిషి రాకపోతే వంట చేసి పెట్టేవాడిని వాళ్ళకి, ఎందుకంటే నా వృత్తి ధర్మం చిన్నదా పెద్దదా నేను చూడలేదు. ఈరోజున గురువుగారిని ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తారు, అంత మాత్రం చేత నేను చేయకుండా ఈ స్థాయికి రాలేదు. నాకు ఆ స్థాయిలో ఎప్పుడు నేను కలెక్టర్ని అవ్వాలనుకున్నాను, అవ్వలేదని చెప్పేసి నాకు కలెక్టర్ అవుతానని ఎవరో చెప్పారు నేను అవ్వలేదు అంటే, నాకు కృషి ఉండాలి, నేను చదవాలి, నేను ఎగ్జామ్ రాయాలి, నా టాలెంట్ ఉండాలి, ఎంతో కృషి ఉండాలి, అప్పుడే అవుతుంది. అందులో అవకాశాన్ని మాత్రమే గురువుగారు చూపిస్తారు, దారి చూపగలడే తప్ప నేను చేయబట్టుకొని చిటికి నిలబెట్టి నడిపించరు ఎవరు కూడా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, కృష్ణ గారు మీ జాతకంలో కుజదోషం కూడా ఉన్నది. మీరు వరంగల్లో ఉన్నట్లయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉన్నది, ఆ అమ్మవారి టెంపుల్కి మంగళవారం రోజు వెళ్ళి దీపం పెట్టండి. సెప్టెంబర్లో గురువు మారి గురు బలం వస్తుంది మీ రాశికి. అప్పుడు రెండో ఇంట్లో ఉన్నటువంటి శని కూడా అక్టోబర్లో 3వ స్థానానికి వెళ్ళిపోతాడు. మీరు పుట్టినప్పుడు ఎక్కడైతే శని భగవానుడు ఉన్నాడో అక్కడికే వెళ్తాడు. అప్పుడు నీకు తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది వస్తుంది, దాంట్లో నిలబడి నువ్వు ఎలా సాధించుకోవాలో అలా సాధించు. మరి కాల్ ఉన్నారు గురుగారు. ఒంగోలు నుంచి అనిత గారు, నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/2011. సమయం 10:35. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. పాప పుట్టినప్పటి నుంచి కూర్చోలేదు, నడవలేదు, ఏం లేదు గురుగారు. ఇంకా తర్వాత మళ్ళీ పుట్టిన అలాంటి పిల్లలే పుడతారని చెప్పారు. మేనరికమా? మెడికల్ స్టాఫ్ గురుగారు, అసలు సంబంధమే లేదు. ఏం లేదు, ఇంకా ఏమన్నా అమ్మాయి నడవగలుగుతుందా? ఈ పాప జన్మ జాతక రీతి అమ్మా, అంటే 8వ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ రాహు. అందులో కూడా మూలా నక్షత్రంలో, కేతు యొక్క నక్షత్రంలో 2వ పాదంలో కొన్ని డిగ్రీలలో ఉన్నందువలన ఇక్కడ ఈ అష్టమస్థానం అంటే నడువుల భాగాన్ని అష్టమస్థానం అంటాం, లోయర్ అబ్డమెంట్ని అష్టమస్థానం అంటాం. దానివల్ల రాహు అక్కడ ఉండటం వలన ఇబ్బంది కలగటానికి గల కారణమైంది. ఈ రాహు ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ చంద్రమహాదశ, 2019 వరకు, ఆ తర్వాత కుజమహాదశ వస్తుంది. అయితే చంద్రుడు పంచమంలో శనితో కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఒక చిన్న ప్రయత్నంగా నాకు తెలిసినంత వరకు ఏదో చిన్న వైద్యం, భగవంతుని దయ కూడా దానికి కలగాలి కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే విప్ప నూనె ఉంటుంది, విప్ప సారా అంటారు కదా, విప్ప నూనె, విప్ప పప్పు కూడా ఉంటుంది, సారపప్పు అంటారు, విప్ప నూనె ఉంటుంది. ఆ విప్ప నూనెలో తప్పకుండా ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే నడువులు కొంచెం నరాలు అన్నీ కూడా సెట్ అయ్యేటట్టు అందులో ఒక 1/2 కిలో విప్ప నూనె తెచ్చుకొని మనం తినే పచ్చకర్పూరం ఉంటుంది లడ్డుల్లో వేస్తూ ఉంటారు, దాన్ని ఒక 10 గ్రాములు నలగొట్టి చక్కగా మెత్తగా ఆ నూనెలో వేసి బాగా కలిసేట షేక్ చేసి ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు రుద్దొద్దు,
పైన నుంచి కిందకి వెన్నుపూస మీద పైన నుంచి కిందకి నిదానంగా జెంటిల్ గా అంటే నెమ్మదిగా దాన్ని రుద్ది ఇంకిపోయే మాదిరిగా నిదానంగా రుద్దమని చెప్పండి కొంతలో కొంత ఏమైనా మంచి జరిగే దానికి అవకాశం ఉన్నది ఇకపోతే రాహు ఆ దైవికంగా రాహు వచ్చేసి 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ 8వ ఇంట్లో ఉన్నందువలన కొంచెం ఇబ్బంది కలిగి ఉండవచ్చు ఎందుకంటే వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి నడవలేకపోవడం ఇదంతా కూడా ఈ పాప దాంట్లో రాహు కూడా సర్పకారకుడు కాబట్టి తప్పకుండా ఈ పాప ఇప్పుడు 11 సంవత్సరాలని మీరు చెప్పారు కూర్చోలేదు నడవలేదని అట్లీస్ట్ మాట్లాడగలిగితే తప్పకుండా రాహు మంత్రాన్ని ఇప్పటికి 6 సంవత్సరాలు అయి ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడగలిగితే ఎందుకంటే కుటుంబ స్థానంలో కూడా కేతు ఉన్నాడు కొంచెం ఇబ్బంది కలిగే దానికి అవకాశం ఉన్నదన్నమాట అందుకోసం చెప్తున్నాను కనీసం ఈ రాహు యొక్క ఇబ్బంది తొలగేందుకోసం రాహు మంత్రాన్ని జపించటం అంటే మంత్రం నేర్పిస్తే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం అనేటువంటి మంత్రం ఉంటుంది దాన్ని నేర్పించి చదువుకోమని చెప్పండి కొంతలో కొంత సైకలాజికల్ గా ఒక మంచి జరుగుతదేమో అని ఆశ మరకాలు నరగరు గారు ఊయూరు నుంచి నాగలక్ష్మి గారు నమస్కారం అండి ఆ నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా 28 5 1991 సమయం సమయం పొద్దున్నే 7 అండి 7 గంటలకి ఎక్కడ పుట్టిందమ్మా ఊయూర్లోనండి గురుగారితో మాట్లాడండి చెప్పమ్మా నమస్తే గురుగారు నమస్తే అమ్మా బాలాది వందనమండి ఈ ప్రోగ్రామ్ వస్తానే ఉంటామండి వాళ్ళ కలిసి కాదు అమ్మా చెప్పండి చెప్పండి వివాహం గురించి అండి అసలు ఎన్ని సంబంధాలు చూసినా కలవట్లేదు అసలు కలిసి రావట్లేదు కుదరట్లేదు ఇక్కడ వచ్చామ్మా పాప జన్మ జాతకంలో లగ్నం మిథున లగ్నం రాశి వచ్చేసి ఇది వృచిక రాశి నక్షత్రం వచ్చేసి ఇది అనురాధ నక్షత్రం రెండవ పాదం ఈ జన్మ జాతకంలో లగ్నంలో మిథున లగ్నంలో శుక్రకేతువులు కుటుంబ స్థానంలో గురుకుజులు ఆరో ఇంట్లో చంద్రుడు సప్తమ రాహు అష్టమ శని ఏకాదశ బుధుడు 12 ఇంట్లో రవి ఉన్నటువంటి జాతకం ఈ పాప జన్మ జాతక రీత్యా ఇప్పుడు బుధ మహాదశ జరుగుతూ ఉన్నది ఈ బుధుడు 2020 వరకు కూడా ఉన్నాడు ఇప్పుడు బుధుల్లో కూడా గురువు జరుగుతుంది ఈ గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు ఇక్కడ సప్తమాధిపతి గురువే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఈ జన్మ జాతక రీత్యా ఇక్కడ తప్పక సంబంధం కుదిరేదానికి అవకాశం ఉన్నదమ్మ అది రేపు సెప్టెంబర్ లోపుగా మీరు ప్రయత్నం చేయండి ఒకవేళ తర్వాత కుదిరినా కూడా ప్రయోజనం ఉండదు అదికే చెప్తున్నాను రేపు సెప్టెంబర్ లోపు కానీ ఈ గురువు ఉండంగానే ఏకాదశంలో గురువు గోచార రీత్యా దశాంతర దశల్లో గురువు ఉండంగానే ఇక్కడ తప్పక చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి అందుకని ఈ పాప జన్మ జాతకంలో సప్తమ రాహు ఉన్నందువల్ల మీకు పక్కనే మోపిదేవి ఉంది అక్కడ చక్కగా ఈ రాహు ఆదివారం రోజున వెళ్ళి పాలు అవి పోయమనండి పుట్టక పాలు పోయమని చెప్పండి అది మంచిది తద్వారా ఇంకా రెమెడీ చేసుకుంటే మంచిది ఇంకొక విషయం ఏంటంటే 7.5 సంవత్సరం శనిలో కూడా ఉన్నందువలన ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు హనుమంతుడిని కూడా ప్రార్థన చేయమనండి హనుమంతుడిని ప్రార్థన అంటే ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఉదయాన్నే కూడా ఇక్కడ సూర్యుడిని కూడా సూర్యదేవుడిని కూడా ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారం చేయాలి సూర్య నమస్కారం హనుమాన్ చాలీసా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కానీ మోపిదేవి అంటే అది మీకు దగ్గరే కాబట్టి వెళ్ళి ఒక ఆదివారం రోజున అలాగా ఒక 6 ఆదివారాలు తప్పకుండా వెళ్ళి స్వామివారిని అనుగ్రహం కోసం వెళ్ళమనండి ఇంకా ఆయన అనుగ్రహిస్తే త్వరగా అవుతుంది మరి కాలు నరకురు గారు విజయవాడ నుంచి గోపాలకృష్ణ గారు నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 16/1/1958 సమయం రాత్రి 11 గురు గారితో మాట్లాడండి చెప్పండి సార్ గోపాలకృష్ణ గారు నమస్తే సార్ మాకు పొరుగు క్లాస్ ఉందండి సరే సార్ అది అన్యాక్రాంతమైన ఉన్నది ఓకే ఇది మాకు జరుగుతుందా లేదా మాకు అర్థం కావట్లేదు మీ పూర్వీకుల యొక్క సొత్తుకు సంబంధించినంత వరకు భాగ్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు
యాధిపతి అయినటువంటి రవితో చేరి ఉన్నాడు. కానీ పంచమ స్థితిలో ఉన్నాడు. పంచమ స్థితిలో ఉన్నప్పుడు ఎంతో కొంత మీకు చేరాలి. సర్పదోషంతో నిండి ఉన్నది జాతకం. అందువలనే మీకు మీకు ఉన్నటువంటి పూర్వీకుల యొక్క ఇది ఇబ్బంది కలగటానికి గల కారణం అవుతుంది. ఇక్కడ ఇంకా మీరు సెటిల్ చేసుకోగలిగితే దాన్ని రేపు అక్టోబర్ తర్వాత సెటిల్ చేసుకోండి, లేదా అక్టోబర్ సమయంలో సెటిల్ చేసుకోండి. అంటే ఎంతో కొంత అంటే పూర్తిగా రావాలంటే మాత్రం కష్టం సార్, ఎంతో కొంత వచ్చేదానికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉన్నది. దాన్ని సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. సర్పదోషం ఉంది మీ జన్మజాతక రీత్యా, ఆ సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. సురేందర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/10/1983 రాత్రి 12:30 తెల్లవారు గురువారం రోజు 12:35 38 ఓకే అండి. ఎక్కడ పుట్టారు? గురువారం. ఎక్కడ పుట్టారండి? చెప్పండి సురేందర్ రెడ్డి గారు. సార్ మ్యారేజ్ లేట్ అయింది, ప్రాబ్లమ్ ఏమైంది? అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఇక్కడ నీ జన్మ జాతకం లగ్నం వచ్చేసి మీది కర్కాటక లగ్నం. కర్కాటక రాశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రుడు, 3వ ఇంట్లో రవి నీచ స్థితిలో బుధుడు, అలాగే రవి, 4వ ఇంట్లో శని ఉచ్చులో గురువుతో పంచమ కుజుడు, 6వ ఇంట్లో కేతు, 12వ ఇంట్లో రాహు. జన్మజాతక రీత్యా ఇక్కడ రాహు 12వ ఇంట్లో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. సంపూర్ణమైన కాలసర్పదోషంతో నిండి ఉన్నటువంటి జాతకం. కాబట్టి మీకు కర్నూలు నుంచి అంటున్నారుగా, మీకు మహానంది కానీ శ్రీశైలం కానీ మీకు దగ్గర, అలాగే యాగంటి కూడా మీకు దగ్గరే. మీరు వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని తర్వాత మీరు మీ ఊర్లో మీకు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉన్నట్లయితే ప్రతి సోమవారం 1-7 సోమవారాలు స్వామివారికి రుద్రాభిషేకం అది చేయించుకోండి. తర్వాత ఇక్కడ మీకు జరుగుతున్నది శుక్ర మహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు సుఖస్థానానికి లాభానికి అధిపతి అయి పరాక్రమ స్థానంలో నీచపడిపోయి ఉన్నాడు. కానీ ఇక్కడ శాసమహాపురుష యోగం ఉన్నది, రవి బుధులు చక్కగా ఉన్నారు, లగ్నంలో లగ్నాధిపతి చంద్రుడు యోగం, పంచమంలో పంచమాధిపతి కుజుడు ఉన్నప్పటికీ సర్పదోషంతో ఉన్నది. కాబట్టి వివాహం ఆలస్యం అవటానికి కారణం చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. శని సప్తమాధిపతి అయి ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ సర్పదోషం ఉన్నది. కాబట్టి శివుణ్ణి ఆరాధన చేసుకుని అది యాగంటైనా పర్వాలేదు, మహానంది అయినా పర్వాలేదు, శ్రీశైలం అయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళాలో మీరు అక్కడికి ఒకసారి వెళ్ళి ఆ తర్వాత 6 సోమవారాలు తప్పకుండా లోకల్గా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ శివాలయం ఉంటే రుద్రాభిషేకం అది చేయించండి. తప్పకుండా మీకు వచ్చే డిసెంబర్ లోపుగా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. భార్య వచ్చిన తర్వాతే మీకు బాగుంటుంది. మరి కాలర్ నర్ గురువు గారు ఒంగోలు నుంచి ఈశ్వరమ్మ గారు నమస్కారం అండి. నమస్కారమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి వివాహం గురించి అడగాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/6/1977. సమయం? సమయం రాత్రి 8:35. ఎక్కడ పుట్టారండి? అనురాధ నక్షత్రం. నమస్తే అమ్మా. స్వామి, మా అబ్బాయికి 8 రోజులు వివాహం చూస్తున్నా కుదరటం లేదు స్వామి, 10 సంవత్సరాలు చూస్తున్నాను. సంబంధం కుదరలేదా? మీ వాడు ఒప్పుకోవట్లేదా? మా వాడు కొన్ని కుదిరి ఒప్పుకోవడం లేదు, అది కొన్ని అప్పడిని వాళ్ళు ఇవ్వడం లేదు. అదే అమ్మా, ఇక్కడ ఈ యొక్క జన్మలగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ వృచిక రాశి, అనురాధ నక్షత్రం 4వ పాదం. జన్మలగ్నంలో నుంచి 4వ స్థానంలో కేతు, పంచమ శుక్ర బుధ కుజుడు, 6వ ఇంట్లో గురువు, అలాగే రవి, 8వ శని, 10వ రాహు, అలాగే 12వ ఇంట్లో నీచ స్థితిలో చంద్రుడు. చంద్రుడు బయట ఉన్నంత మాత్రాన అది సర్పదోషం కాకుండా పోదు. కుటుంబాధిపతి 8వ స్థితిని పొంది ఉండటం అది మంచిది కాదు. అందులో కుజుడు పంచమ దృష్టి నుంచి 8వ దృష్టితో 4వ దృష్టితో 8వ స్థానాన్ని చూస్తున్నాడు. సంతానం లేకుండా పోయేదానికి లేదా ఆలస్యంగా ఉండేదానికి అవకాశం, అందువల్లే వివాహం అన్నటువంటిది ఆలస్యం అయిపోతున్నది. ప్రస్తుతం ఇక్కడ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతున్నది. ఈ శుక్రుడు 6వ స్థానానికి లాభానికి అధిపతి అయి పంచమ స్థితిని పొంది ఉన్నాడు. అందుకే ఇక్కడ ఈ అనురాధ నక్షత్రం శని యొక్క నక్షత్రం. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని చదువుకోమని చెప్పండి. అలాగే ఇక్కడ వివాహం కోసం తప్పకుండా ఏదైనా ఒక అమ్మవారి యొక్క కళ్యాణం లేదా అయ్యవారి అదే స్వామి కళ్యాణం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు
వెళ్ళి స్వామివారి అక్షంతలు నెత్తిమీద చల్లుకోవటం లాంటిది చేయమని చెప్పండి. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. కానీ వివాహానికి సంబంధించి సడన్గా కుదిరేదానికి అవకాశం ఉంటుందమ్మా. కానీ మీరు ఎప్పుడైనా అడగద్దు, ఎందుకంటే జరిగితే చాలని అనుకోండి. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం జన్మజాతకంలోనే లేదు. గురువు 12వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు, 4 సుఖస్థానాధిపతి. కాబట్టి అది వివాహం జరిగినా కూడా మీకు నేను అదే చెప్తున్నాను, సంతాన దోషం ఉండటం వలన అది ఒక టార్చర్ మళ్ళా. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిందే. కానీ వివాహం కావాల్సిందే, జరిపించాల్సిందే, మా వాడికి ఒక తోడు ఉండాల్సిందే అనుకుంటే మాత్రం మీ పని మీరు చేయండి, భగవంతుడి పని భగవంతుడు చేస్తాడు. మరొక కాల్ ఉన్నారు గురుగారు. ఉమా గారు విజయవాడ నుంచి నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. 5వ తారీఖు 4వ నెల 94వ సంవత్సరం సమయం సాయంత్రం 3:50 అండి. ఎక్కడ పుట్టారండి? తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం అండి. సమస్య ఏంటో గురువు గారిని అడగండి. చెప్పండి అమ్మా. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అదేనండి, వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయా? ఇక్కడ జన్మ జాతకంలో సింహలగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. జన్మజాతక రీత్యా ఇక్కడ శనితో కుజుడు బుధుడు కూడా చేరి ఉన్నారమ్మ. కాబట్టి వివాహంలో దోషం ఉన్నది. తను ఎవరినైనా ఈ అమ్మాయి ఇష్టపడి అది మీరు ఒప్పుకోక చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కుజుదోషం ఉన్నది. ఇకపోతే గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగం చిన్నది, చిన్న చిన్న ఉద్యోగాల కోసం ట్రై చేయొద్దు. గొప్పగా సివిల్స్ లాంటివి లేదా జాతీయ స్థాయిలో మంచి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జామ్స్ రాసి కష్టపడి చేస్తే తప్పకుండా ఆమెకి ఉన్నతమైన స్థితి ఈ జాతకులు కలిగేదానికి అవకాశం ఉన్నది. అయితే కుజుదోషం ఉన్నది, దీనికి తప్పక పరిహారం చేసుకుంటూ ఉండవలసినది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. దుర్గా గారు తణుకు నుంచి నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 7/9/1990 అండి. సమయం తెల్లవారుజాము 4:20 అండి. ఎక్కడ పుట్టారమ్మా? తణుకులో పుట్టాడండి. గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మా బాబు జాబు రావట్లేదండి, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఈ అబ్బాయి జన్మ జాతక రీత్యా లగ్నం వచ్చేసమ్మా కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదం. అయితే ఈ జన్మజాతకంలో ఇప్పుడు శుక్రమహాదశ ప్రవేశించింది మొన్న 17వ తారీఖు మే 17 నుంచి. ఇక్కడ శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు, లాభాధిపతి మంచిదే, రవి బుధుల యోగం ఉన్నది, గురువు లగ్నంలో ఉన్నాడు కేతువుతో. అయితే ఇక్కడ జాతకంలో వివాహ దోషం ఉన్నది. సప్తమ రాహు, సప్తమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉండటం, ఈ 2 దోషాలు ఉండటం వల్లనే వివాహం ఆలస్యం ఉంది. పోతే ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో శుక్రుడు స్థానంలోనే ఉన్నాడు. ఉద్యోగం ఉండదమ్మా, ఉద్యోగం లేకుండా ఏం లేదు. అయితే ఇక్కడ తప్పకుండా ఆగస్ట్ లోపుగా ఏదో ఒక ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రయత్నం చేయమనండి, తప్పకుండా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక వివాహానికి సంబంధించినంత వరకు వివాహం ఇంకా 2 ఇయర్స్ టైం పడుతుంది, వెయిట్ చేయండి. మరి కాల్ ఉన్నారు గురువు గారు. చందనగర్ నుంచి ఉమా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11/90 సమయం 11:37 ఉదయం. ఎక్కడ పుట్టారమ్మా? మచిలీపట్నం అండి. గురువు గారితో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా అబ్బాయి వివాహం ఎప్పుడవుతుంది, భవిష్యత్ ఎలా ఉంటుందని అడుగుదామని చూశానండి. ఇక్కడ ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు గురువు గారు. ఇక్కడ లగ్నం వచ్చేమ్మా మకర లగ్నం, రాశి వచ్చేసి కన్యారాశి, నక్షత్రం హస్త నక్షత్రం 4వ పాదం అమ్మా. లగ్న రాహు మకర లగ్నంలో, పంచమ కుజుడు, సప్తమ గురుకేతువులు, భాగ్యరాశిలో చంద్రుడు, భాగ్యరాశిలో చంద్రుడు మంచివాడే సప్తమాధిపతి, దశమంలో రవి నీచ స్థితిలో, శుక్రుడు బుధుడు 12వ ఇంట్లో శని, కుటుంబాధిపతి లగ్నాధిపతి శని 12వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ప్రస్తుతం ఇక్కడ జన్మజాతకంలో గురు మహాదశ జరుగుతుంది, గురు సప్తమంలోనే ఉన్నాడు. అయితే వివాహం అన్నది జన్మజాతకానికి వచ్చే సంవత్సరం ఉన్నదమ్మా, అంటే
2018లో ఉంటుంది వివాహానికి సంబంధించి. కాబట్టి కొంచెం ఓపిగ్గా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే ఇతని యొక్క జన్మజాతక రీత్యా కేతు సప్తమ స్థానాన్ని పొంది అందులో కూడా కేతు పుష్యమి నక్షత్రంలో శని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి అయితే శని కూడా ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, రవి నక్షత్రంలో. అయితే ఇక్కడ వివాహంలో సమస్యలు తప్పకపోవచ్చు అమ్మా. మరలా వివాహం జరిగినా కూడా మరలా వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహాన్ని సంబంధాన్ని చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే వివాహం అనేది తప్పక ఉంటుంది. గురుగారు కాలస్ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్తే. ఎవరైనా సరే అపాయింట్మెంట్ కావాల్సి వస్తే రేపు విజయవాడలో ఉంటాను, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా వచ్చి కలవచ్చు. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.